క్షయవ్యాధి ఓడిపోయాను దేశం గెలిచాను అని నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చింతలపూడి మండల నోడల్ అధికారి డాక్టర్ కె కిరణ్ చైతన్య మాట్లాడుతూ క్షయవ్యాధిని నివారించవచ్చునని ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని సూచించారు ఈ కార్యక్రమానికి వైద్యాధికారి డాక్టర్ కిరణ్ చైతన్య డాక్టర్ అజయ్ ఎస్టిఎల్ ఎస్ రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు 24 మార్చి తేదీన వరల్డ్ టీబీ డే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మనం జరుపుకుంటున్నాం దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనం మండల లెవెల్లో ఈ టీపీ మీద అవగాహన కార్యక్రమం మనం నిర్వహించాం దీనికి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈ వరల్డ్ టీపీ డేకి వచ్చేసి కాన్సెప్ట్ టిక్లింగ్ ది క్లాక్ అంటే మనకి ఫీల్డ్ లెవెల్లో ఎప్పుడైతే మనం 10 రోజుల నుంచి దగ్గు కానీ జ్వరం కానీ లేదా దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తం పడడం కానీ లేకపోతే బరువు తగ్గడం కానీ ఇలాంటి ఆకలి లేకపోవడం కానీ ఇలాంటి సింటమ్స్ మన ఏమైనా చూస్తే వెంటనే మన స్పోటం ఫర్ ఏపీ అంటే ఈ కఫం పరీక్షకి పంపించి ఈ టీబీ అనేది త్వరగా మనం డయాగ్నోస్ చేసుకుంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని ఈ క్షయవ్యాధిని కంట్రోల్ చేసుకునే విధంగా ఈ సంవత్సరం టిక్లింగ్ ది క్లాక్ అని చెప్పి మనం ఈ కాన్సెప్ట్ మనం తీసుకున్నామండి అలాగే ఇప్పుడు ఎవరైతే మనం 10 రోజుల నుంచి జ్వరం కానీ దగ్గు కానీ ఆకలి లేకపోవడం కానీ లేకపోతే దగ్గినప్పుడు కఫం రక్తంతో కూడిన కఫం పట్టడం కానీ ఇలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే పరీక్ష చేయించుకుని ఈ క్షయవ్యాధిని నిర్మూలించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ క్షయవ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి నిరాశ పడకుండా ఈ మందులు ఏదైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఆహారం కూడా రోజు పాలు గుడ్డు తీసుకుని ఈ ఇమ్యూనిటీ పెరిగి క్షయవ్యాధిని నిర్మించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ